మరొకసారి రుజువు చేశాయి మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి అదనంగా రావాల్సిన డబ్బులు ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ గారు కుండ బద్దలు కొట్టినట్టు ఉన్న ముచ్చట చెప్పిపోయింది ఇంతకాలం తెలంగాణ బీజేపీ నేతలు మోటార్లకు మీటర్లపై ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు ఏమన్నారు ఒక నాయకుడైతే ఏ ఎక్కడన్నా పెట్టమని చెప్పినమేమో చూపిది మీటర్లు పెట్టమని ఎక్కడన్నా ఒకవేళ మేము అన్నట్టైతే మీరు కాయిదం చూపిస్తే ముక్కునేలకు రాస్తాను ఒక ఆయన అన్నాడు రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఇంకొక ఆయన అన్నాడు అంటే అబద్ధాలతోనే అదరగొట్టే ప్రయత్నం చేసిండు తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు బీజేపీలో ప్రముఖ నాయకురాలు వారే నిన్న హైదరాబాద్ కొచ్చి కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నదున్నట్టు కుల్లం కుల్లా చెప్పిండు ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఇంకా తెలంగాణలో ఓట్లు అడుగుతారు ఈటల రాజేందర్ గారు తిరుగుతున్నారు ఇటు మొఖాన రఘునందన్ తిరుగుతున్నాడు అటు మొఖాన అరవింద్ తిరుగుతున్నాడు అంటే మోటార్లకు మీటర్లు పెట్టమన్నా మాకు ఓటేయమని చెప్పి మీరు ఇంకా తెలంగాణ ప్రజల ఓట్లు అడుగుతారా అని నేను తెలంగాణ బీజేపీ నాయకులను ప్రశ్నిస్తా ఉన్నా అంటే బీజేపీ వల్లే అన్ని అబద్ధాలు అదరగొట్టే మాటలే ఉంటాయి ఇవాళ నిన్న నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్యలతో ఇంకొక విషయం కూడా స్పష్టమైంది ఏంటంటే ఈ దేశంలో రైతు పక్షపాతి ఒకే ఒక్కడు కేసీఆర్ కేసీఆర్ కు సాటి మరొకరు లేరు అనేటువంటి విషయం కూడా నిన్న స్పష్టమైంది కేసీఆర్ ఏంది నా గొంతులో ప్రాణం ఉండంగా రైతన్నల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టను రైతులకు నేను ఉచిత కరెంటు ఇచ్చి తీరుతానని శాసనసభలోనే శపథం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ రైతుల కాళ్ళకు ముళ్ళు గుచ్చితే నా నోటితో తీస్తా అన్నంత గొప్పగా రైతులకు ఏ కష్టం రాకుండా రైతు పక్షపాతిగా ఇలా కేసీఆర్ నిలబడ్డ విషయం నిన్నటి నిర్మలా గారి వ్యాఖ్యలతో మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రంలోని రైతులకు అవగతమైంది ఇంకొక మంచి పని అయింది నిర్మలా సీతారామన్ గారు ఒక పుణ్యం ఏం కట్టుకున్నారంటే బీజేపీ బండారమే కాదు కాంగ్రెస్ బండారం కూడా బయటపెట్టింది ఏం చెప్పింది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా వ్యాపార మోటార్లకు మీటర్లు పెడుతున్నారనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది నిర్మలా సీతారామన్ గారు ఈ దేశంలో అనేక రాష్ట్రాలు బోరు బావులకు మీటర్లు పెడుతున్నారు రైతన్నల ఇంటికి బిల్లులు పంపిస్తున్నారు మీటర్లు పెట్టింది ఒక్కడే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అందుకే తెలంగాణకు పైసలు ఆపినము అని స్పష్టంగా చెప్పారు నిర్మలా సీతారామన్ గారు అంటే కేసీఆరే లేక ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉండుంటే ఈ పాటికి తెలంగాణ రైతన్నల బోరు బావుల కాడ మీటర్లు వచ్చేది కదా మీ ఇంటికాడికి బిల్లులు వచ్చేటి కదా అంటే కేసీఆర్ ఉన్నాడు కనుకనే ఇవాళ తెలంగాణ రైతులు సురక్షితంగా ఉన్నారు నిన్న నిర్మలా గారు ఒక మాట అన్నారు ఇప్పటికే ఈ దేశంలో 12 రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెట్టుడు షురు చేసినరు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్నది ఇంకో మాట అన్నది ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా లైన్లనే ఉన్నాయి వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టినరు రేపో మాపో వాళ్ళకు కూడా పైసలు ఇస్తాము అన్నది దరఖాస్తు పెట్టంది రైతుల పక్షాన నిలబడ్డది ఒక్కడే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారు నువ్వు 25,000 కోట్లు ఇవ్వకపోయినా పర్వాలేదు ఒక పూట అన్నమన్న తక్కువ తింటా ఒక పని తక్కువ చేసుకుంటా నా 69 లక్షల మంది రైతుల్ని కాపాడుకుంటా అన్నాడు కేసీఆర్ 69 లక్షల రైతు ప్రయోజనాలు ముఖ్యమా 25,000 కోట్లు ముఖ్యమా అన్నప్పుడు కేసీఆర్ 69 లక్షల రైతుల పక్షాన నిలబడ్డాడు మన కేసీఆర్ కానీ అన్ని రాష్ట్రాలు ఏం చేసిండు దేశంలో ఆ డబ్బులు తెచ్చుకున్నారు అంటే బీజేపీ ఇవాళ మీటర్లు పెట్టి వ్యవసాయానికి ఉచిత కరెంటు లేకుండా చేయాలని ఒక కుట్రకు పాల్పడతా ఉన్నది దయచేసి ఇవాళ తెలంగాణ రైతు సమాజం
ఇది గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాల ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్‌సైట్ లో నుంచి తీసినటువంటి పేపర్ నా సొంతది కాదు నేను చెప్తున్నది కాదు ఇంకా ఎంత స్పష్టంగా చెప్పిండు ఏ రాష్ట్రాలు పైసలు తెచ్చుకున్నాయి అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ వాళ్ళు కూడా బోర్బైల్ అక్కడ మీటర్లు పెట్టమని చెప్పి ఇప్పుడు ఏడాదికి 11,300 కోట్లు అదనంగా తెచ్చుకుంటున్నారు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ కూడా బోర్బావుల కాడ మీటర్లు పెట్టమని ఇప్పుడు పైసలు తెచ్చుకున్నారు కొత్తగా మొన్న కర్ణాటక గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక అసెంబ్లీలో మొన్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా మేము కూడా మీటర్లు పెట్టాము 0.5% అదనంగా డబ్బు కేంద్ర ప్రభుత్వానికి తెచ్చుకుంటామని చెప్పి తెలంగాణ కర్ణాటక అసెంబ్లీలో కూడా స్పష్టంగా వాళ్ళు కూడా పెట్టేశారు అంటే ఏందన్నట్టు ఇలా కాంగ్రెస్ పాలించే రాజస్థాన్ లో మీటర్లు పెడుతున్నారు కాంగ్రెస్ పాలించే హిమాచల్ ప్రదేశ్ లో మీటర్లు పెడుతున్నారు నిన్నగాక మొన్న గవర్నమెంట్ వచ్చిన కర్ణాటకలో కూడా మీటర్లు పెట్టమని అసెంబ్లీలో వాళ్ళు పెట్టినటువంటి కాగితం అంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా రేపో మాపో మీటర్లు వస్తాయి దీని బట్టి తప్పిపోయి గాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేపు కర్ణాటక ఎన్నికనే మళ్ళీ ఇదే కాంగ్రెస్ తెలంగాణలో కూడా మీటర్లు పెట్టదన్నట్టే కదా దయచేసి రైతులారా ఆలోచించండి బీజేపీ పోడైతే కుల్లం కుల్లం మీటర్లు వెడనే వట్టే ఇక కాంగ్రెస్ ఓడేమన్నా తక్కువనడా అంటే రాజస్థాన్ లో పెట్టిండు హిమాచల్ ప్రదేశ్ లో పెట్టిండు కర్ణాటకలో పెడతానని అసెంబ్లీలో పాస్ చేసిండు రేపు తెలంగాణలో కూడా మీటర్లు పెట్టడన్నట్టే కదా ఇప్పటికే డికే శివకుమార్ గారు ఒక వాస్తవం చెప్పిండు ఏం చెప్పిండు కాంగ్రెస్ నేతల అబద్ధాలను పటాపంచలు చేసిండు ఏమేం 24 గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఇగో మేము గెలిచిన కర్ణాటకల కాంగ్రెస్ పార్టీ 5 గంటల కరెంట్ ఇస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అన్ని జూటా మాటలు మా కాంగ్రెస్ కెపాసిటీ 5 గంటలని చెప్పకనే చెప్పిండు డికే శివకుమార్ గారు నిన్న నిర్మలా సీతారామన్ గారు కూడా నిజం చెప్పి ఇక్కడ బీజేపీ నేతల నిజ స్వరూపాన్ని వారు కూడా బట్టబయలు చేశారు అంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రైతుల పాలిట శత్రువులు అని తెలిపింది కదా ఇప్పుడు మీటర్లు కావాలంటే కాంగ్రెస్ బీజేపీ మీటర్లు లేకుండా 24 గంటల నాణ్యమైన కరెంట్ కావాలంటే బిఆర్ఎస్ పార్టీ ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాపార రంగాన్ని ఎలా బలోపేతం చేయాలని ప్రముఖ వ్యాపార రంగ నిపుణులు స్వామినాథన్ గారితో ఒక కమిటీ వేశారు స్వామినాథన్ గారు యూపీఏ ప్రభుత్వంలో రిపోర్ట్ ఇచ్చారు 2004 నుంచి 14 మధ్య రైతులకు ఏం చేయాలి ఎట్లా చేస్తే వ్యాపార రంగం బలోపేతమవుతదని ప్రొఫెసర్ స్వామినాథన్ గారు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టును అమలు చేయిందేమో యూపీఏ కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ రిపోర్టును తుంగలో దొక్కింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీజేపీ ఏమన్నది మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తామని నరేంద్ర మోడీ గారు దేశమంతా తిరిగి కాలికి బల్పం కట్టకుండా చెప్పిండు మేము గెలవంగానే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తాం కాంగ్రెస్ మిమ్మల్ని మోసం చేసింది అని చెప్పింది మరి 9 ఏళ్లైనా ఈ రోజు కూడా స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయింది బీజేపీ పార్టీ అంటే దొందు దొందే ఈ దేశంలో రైతులు మోసం చేయడానికి కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా మోసం చేసినాయి దొందు దొందే అంటే దీన్ని మీరు గమనించండి ఈ విషయంలో స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయాలని ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పోరాటం చేస్తుందా అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటే అమలు చేయలేదు బీజేపీ అధికారంలోకి వచ్చిన స్వామినాథన్ కమిటీ రిపోర్టును తుంగలో దొక్కి ఇవాళ ఈ దేశ రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీ మరి ఈ బోర్బాయిలకు మీటర్లు పెట్టేటోళ్ళ చరిత్ర కూడా తెలుసుకోవాలి కదా మనం ఇప్పుడు దేశంలో ఇప్పటికీ 12 రాష్ట్రాల్లో మీటర్లు పెట్టారు ఈ 12 కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రాజస్థాన్ వాళ్ళు పెట్టిండ్రు హిమాచల్ వాళ్ళు పెట్టిండ్రు కర్ణాటక వాళ్ళు లైన్లో ఉన్నారు ఇక బడ్జెట్ పాస్ చేసిండ్రు అసెంబ్లీలో పైసలు తెచ్చుకుంటాం ఢిల్లీకి వెళ్ళి అదనంగా అని అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో పెట్టిండ్రు బడ్జెట్ పాస్ చేసుకున్నారు అంటే ఇక మీటర్లు వస్తున్నాయి కర్ణాటకలో ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు చూస్తే ఇలా ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో బోర్బాయిలకు మీటర్లు పెట్టిండ్రు
అస్సాం బీజేపీ పాలించే అస్సాం రాష్ట్రంలో బోర్ బాయిలకు మీటర్లు పెట్టింది. మణిపూర్ లో బీజేపీ పాలిత రాష్ట్రంలో మీటర్లు పెట్టింది. ఇండియా కూటమి ఉంటది కాంగ్రెస్ వాళ్ళది. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ మరియు దాని అనుబంధ పార్టీ. ఇండియా కూటమిలో ఉన్న బెంగాల్, కేరళ, తమిళనాడులో కూడా మీటర్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసింది. అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుబంధంగా ఉండే ఇండియా కూటమి రాష్ట్రాలు కూడా ఇయల బోర్ బాయిల కడ మీటర్లు పెట్టే పనిలో ఉన్నారు. బీజేపీలు వెటనే వెట్రి. మరి ఆ బీజేపీ కాంగ్రెస్ సంబంధం లేకుండా కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మేఘాలయ లాంటి రాష్ట్రాలు కూడా ఈరోజు బోర్ బాయిలకు మీటర్లు పెట్టారు. ఈ దేశంలో మీటర్లు పెట్టని ఒకే ఒక్క రైతు బిడ్డ రైతు నాయకుడు కేసీఆర్ మాత్రమే. దీన్ని రైతులందరూ కూడా గమనించాలి. దమ్మున్నోడు కనుక, నేడు కూడా వ్యవసాయం చేసే రైతు బిడ్డ కనుక, ఇవాళ రైతు కనుక మన కేసీఆర్ రైతుల కష్టం తెలిసినోడు కనుక మీటర్లు పెట్టకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. ఈ విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది బడ్జెట్లా, బోరు బాయిల కడ మీటర్లు పెట్టే మీకు పైసలు ఇస్తామని ఈ సంవత్సరం బడ్జెట్లో 143,332 కోట్ల రూపాయలు పెట్టింది. 143,332 కోట్లు బడ్జెట్లో పెట్టింది. ఎవడు మీటర్లు పెట్టిగా మీకు పైసలు, మీటర్లు పెట్టిన కల్లా పైసలు ఇస్తామంటూ. మరి అలా ఏం కావాలి, రైతుల ప్రాణాలు ముఖ్యమా పైసలు ముఖ్యమా? 69 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? ఈ తెలంగాణకు నువ్వు ఇచ్చే 25,000 కోట్లు ముఖ్యమా? అంటే ఇలా కేసీఆర్ ఎవరి పక్షాన ఉన్నాడు? నిజంగా 25,000 కోట్లు వచ్చుంటే ఇంకా కొన్ని స్కీములు చేయకపోదుమా? ఇంకా కొంత పంచిపెట్టకపోదుమా? ఇంకా కొన్ని రోడ్లు వేయకపోదుమా? ఇంకా కొన్ని బిల్డింగులు కట్టకపోదుమా? కానీ కేసీఆర్ ఏమనుకున్నాడు, దేశానికి అన్నం పెట్టే రైతు నాకు ముఖ్యం, రైతు ప్రయోజనాలు కాపాడడం ముఖ్యం, 69 లక్షల మంది రైతుల పక్షాన నిలబడాలనుకున్నాడు, 25,000 కోట్లు వదులుకున్నాడు మన కేసీఆర్. ఈ విషయాన్ని వీళ్ళందరూ కూడా గమనించాలి. రైతులను ముంచడంలో కాంగ్రెస్ మరియు బీజేపీ దొందు దొందే ఇద్దరు కలిసి రైతుల్ని ముంచే పనిలో ఉన్నారనేటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందువల్ల ఈ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ రైతాంగం దయచేసి నేను చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ మీరు కాంగ్రెస్ బీజేపీలకు ఓటేయడం అంటే బోరు బావులకు మీటర్లు పెట్టుమని ఒప్పుకోవడమే. ఇలా బోరు బాయిల కాడ మీటర్లు పెట్టి మీ ఇంటికాడికి బిల్లు రావాలనా? ఇప్పుడున్నట్లే మంచిగా ఏ మీటర్ లేకుండా కరెంటు కావాలనా? దయచేసి తెలంగాణ రైతాంగం ఇలా గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇలా కుల్లం కుల్లా అయిపోయింది కదా. నేను ఐఆమ్ ఛాలెంజింగ్ కాంగ్రెస్ పార్టీలు, మీరు బుకాయిస్తారా ఎవరన్నా? నేను రమ్మంటే ఎక్కడైనా చర్చకు సిద్ధం. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ మీటర్లు పెట్టిందా లేదా? హిమాచల్ ప్రదేశ్లో మీటర్లు పెట్టిందా లేదా? కర్ణాటకలో మీటర్లు పెట్టమని బడ్జెట్ పాస్ చేసిందా లేదా? సాక్ష్యాధారాలతో సహా రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులారా సమాధానం చెప్పండి. రేపో మాపో రాహుల్ గాంధీ వస్తారట. ఏం చెప్తావు రాహుల్ గాంధీ, నీది జాతీయ పార్టీ. ఇక నేను రాజస్థాన్లో పెట్టినా, హిమాచల్లో పెట్టినా, కర్ణాటకలో పెడుతున్నా, రేపు తెలంగాణలో పెడతా ఓట్లేయమని చెప్పడానికి వస్తున్నావు రాహుల్ గాంధీ గారు? ఇవాళ నేను ఈ ఆధారాలు చూపించడానికి రెడీగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఎవరొస్తారో రండి చర్చకు. రాజస్థాన్లో మీటర్లు పెట్టిందా లేదా? హిమాచల్లో పెట్టిందా లేదా? కర్ణాటకలో పెడతామని బడ్జెట్లో పాస్ చేసిందా లేదా? ఐఎమ్ రెడీ టు ప్రూవ్. ఎందుకంటే బీజేపీ ఆమెనే చెప్పింది కదా, సీతారామనే మీటర్లు పెట్టుడే బరాబర్ మేము పెడతామని మా పద్ధతి అనే అదే అని చెప్పింది ఆమె. కాంగ్రెస్ వాళ్ళు పెట్టనే బట్టి మరి వాళ్ళు తెలంగాణ రైతులు ఆలోచించాలి కదా. మీకోసం ఆలోచించింది కేసీఆర్ మీ బిడ్డ కాదా? మీ బిడ్డను కాపాడుకునే బాధ్యత ఇవాళ తెలంగాణ రైతాంగానికి లేదా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకోసం కేసీఆర్ ఆలోచించాడు. ఇలా మేము కొన్ని పనులు చేయలేకపోవచ్చు. కొంతమంది మమ్మల్ని తిడుతున్నారు, అరే గా పని కాలే ఘీ పని కాలే అంటుండ్రు. కొంతమంది అంటున్నారు, అరే 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకపోయింది కేసీఆర్, 5వ తారీఖు ఇచ్చిండ్రు అంటున్నారు. నేను అంటున్నా దీనికి సపోజ్కి 25,000 కోట్లు వస్తే మాకేం తిప్పలుండు, మంచి 31వ తారీఖు అవుతుంటుంది. ఎలా ఒక మాట ఏదైనా కేసీఆర్ పడుతున్నాడు అంటే ఎవరి కోసం పడుతున్నాడు? తెలంగాణ రైతు ప్రయోజనాలు కాపాడడం కోసం కేసీఆర్ మాట పడుతున్నాడు తప్ప ఇంకొకరి కోసం పడుతుండా? ఇలా పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ 9,000 కోట్లు తెచ్చుకుంది, మనకు రాకపోనా కానీ పైసలు? ఏడాదికి 9 అది, ఒక నాటి కాదు, ఎవ్రీ ఇయర్. 4 ఏళ్ళకెళ్ళి మన పైసలు పోయినాయి.
నాలుగేళ్ల కేలిక ఆ పైసలు మనకు కూడా ఇపాడికి నాలుగేళ్లు 28000 వచ్చు నాలుగేళ్లు 28000 కోట్లు ఇపాడికి వచ్చి తెలంగాణకు ఏడాదికి 7000 చిల్లర వస్తాయి మనకు ఇవి వదులుకున్నాం కదా మనం